వరంగల్ జిల్లా పెండిగొండలలో ఉన్న 80 కోట్ల బిల్లులను తక్షణమే చెల్లించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 8 నుండి సమ్మె కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ముందు కాంట్రాక్టర్స్ పెండింగ్ లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, ఆదిల్ కృష్ణ, రమేష్ శ్రీనివాస్, రఘుబాబు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈ రోజు నుండి మేము సర్కిల్ 2 అండ్ 3 రెండు సర్కిళ్లలోని అభివృద్ధి పనులు పూర్తిగా ఈ రోజు నుండి సమ్మె చేయడం జరుగుతుంది. మాకు రావాల్సిన బకాయిలు దాదాపుగా 90 కోట్ల రూపాయలు ఉన్నవి. ఆ డబ్బులు మాకు పేమెంట్ చేసే వరకు మేము ఈ బంద్ను కొనసాగిస్తాము. మరియు తక్షణమే కమిషనర్ గారు మాకు బిల్స్ పాస్ చేయవలసినవి కూడా ఒక 30 కోట్లు ఉన్నవి. అవి కూడా వెంటనే బిల్స్ పాస్ చేయాలి. తర్వాత ఎస్ఎస్ఆర్ రేట్ల సవరణ చేయాలి. ఎస్ఎస్ఆర్ రేట్లు మాకు గతంలోనే 6800 నుంచి 7200 వరకు మాకు ఉన్నాయి ఇంతకుముందు. కావాలని ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆయన 5600 టెండర్ పిలవడం జరిగింది. కానీ దానికి ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదు. ఆ రేటు మాకు వర్కౌట్ కాదనే ఉద్దేశంతో మేము టెండర్ను బైకట్ చేయడం జరిగింది. కావున మా యొక్క సమస్యలు పరిష్కరించే వరకు మేము ఈ సమ్మె కొనసాగుతాం.